కామారెడ్డి జిల్లా తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయార్చకులు సతీష్ పాండే దత్తాత్రేయరావు ఆధ్వర్యంలో శనివారం పురస్కరించుకుని విశేష సింధూర పూజలు నిర్వహించారు. భక్తులను ఉద్దేశించి సతీష్ పాండే మాట్లాడుతూ, పుట్టినరోజులు ఎందుకు దర్శించుకోవాలంటే హనుమంతుడు చిరంజీవి కనుక సప్త చిరంజీవులతో ఒక హనుమంతుడు అన్నారు. అశ్వత్థామ బలచక్రవర్తి వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరమరాబులు సప్త చిరంజీవులు అన్నారు. భక్తితో అయినటువంటి వారు ప్రహ్లాదుడు, మార్కండేయులు అన్నారు. భక్తులు ఎక్కడైతే దర్శించుకుంటారో అక్కడ హనుమంతుడు ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మహిపాల్రెడ్డి, సాయిరెడ్డి, రాజగంభీర్రావు తదితరులు పాల్గొన్నారు. పుట్టిన రోజుల్లో ఎందుకు మనం దర్శించాలి? ఆయన చిరంజీవి కనుక సప్త చిరంజీవులలో ఒకడు హనుమంతుడు. వీళ్ళు అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుల వారు, పరశురాముడు, వీళ్ళందరూ సప్త చిరంజీవులు. పుట్టుకతో మరణ వాళ్ళు చిరంజీవులు, కానీ భక్తితో అయినటువంటి వాళ్ళు ప్రహ్లాదుడు మరియు మార్కండేయుడు. అష్టమం ప్రహ్లాదం, నవమం మార్కండే ధ్యాయే అపమృత్యు వినశ్యతి అని ఇలా నవచిరంజీవులుగా ఉన్నటువంటి వీళ్ళని మనం తలుచుకోవడం వల్ల, స్మరించడం వల్ల, దర్శించడం వల్ల హనుమంతుని యొక్క లక్షణం ఏంటంటే, మనం చక్కగా ఎక్కడ మనం భక్తితో ఉంటామో అక్కడ తప్పకుండా హనుమంతుడు తిష్ట వేసుకొని కూర్చుంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తక అంచలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నవత రాక్షసాంతకం. అటువంటి నిజమైనటువంటి భక్తితో మనం రాముణ్ణి కానీ ఇలా దర్శించడం వల్ల ఆయన తిష్ట వేసుకొని కూర్చొని రాక్షసుల్ని రాకుండా చేసేవాడు.